30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వేయించ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మారిపోతున్నాయి. ఆయన ఎప్పుడు వస్తారో అనేటువంటి ఆందోళనలో తెలుగుదేశం పార్టీ ఉంది. మరోవైపు సిఐడి పట్టు బిగించే పనిలో నిమగ్నమై ఉంది. అనూహ్యంగా జనసేన తెలుగుదేశం మధ్య ఏర్పడినటువంటి పొత్తు రాజకీయ సమీకరణల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంపైన మాట్లాడదాం. మనతో డిబేట్లో లైవ్లో ఉన్నారు కర్రి శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్తే అండి. సుమన్ టీవీ వారికి, ఓటర్ దేవుళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే శ్రీరామ్ గారు, ఏంటి పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి? ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పైన జరుగుతున్నటువంటి ఊహాగానాలు, మరోవైపు నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, ఈ విషయంలో సమన్వయ కమిటీలు అంటూ హడావుడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి, ఏం జరుగుతుంది? మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు చాలా రాజకీయ వేడి పుట్టింది. మన లోకేష్ గారు ఈ మధ్యలోనే ఢిల్లీ వెళ్లారు, అందరినీ కలడం కూడా జరిగింది. మరి ఆయన స్వయంగా రాజమండ్రిలోనే ఉండి వారి నాన్నగారు వేలు ఏ రూపంగా వస్తే బాగుంటుంది, ఏ లాయర్స్ ని పెట్టాలో అనే ఆలోచనతో లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. కంపల్సరిగా బెయిలు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది తప్పకుండా 2-3 రోజుల్లో. కానీ సిఐడి కూడా అంతే పట్టుదలతో ఉంది. ఢిల్లీ వెళ్ళింది, ప్రెస్ మీట్ పెట్టింది, చాలా క్లారిటీ ఇచ్చింది, అనేక ఎవిడెన్సెస్ ఉన్న తర్వాతే అరెస్ట్ జరిగింది. అలానే కింది కోర్టు వీటన్నింటినీ కన్విన్స్ అయింది కాబట్టి, సిఐడి ఆర్గ్యుమెంట్స్ కన్విన్స్ అయింది కాబట్టి రిమాండ్కి ఇచ్చింది అనేటువంటి మాట చెప్తుంది. అదే ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా? ఒక 2 నెలల దాకా చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా హోల్డ్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నిజమేనా? మీరు చెప్పింది కరెక్టే. కానీ ఆయన జడ్జి గారు పెట్టిన రిమాండ్ 14 రోజులే. ఈ సిఐడి కేసులన్నీ చాలా మంది మీద పెట్టారు. చంద్రబాబు నాయుడే ఇది కొత్త కాదు. చాలా మందికి ఐఏఎస్ల మీద కూడా పెట్టారు, ఐపీఎస్ల మీద పెట్టారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. అందరికి బెయిల్ వచ్చింది. ఇదికి రాదని మనం ఎలాగ చెప్పగలం సార్? కరెక్ట్ గా 14 రోజుల లోపే రావాలి. కొన్ని రాలేదనుకుందాం మీరు అనుకున్నట్టు, లేకపోతే 14వ రోజు బెయిల్ వచ్చేస్తుందండి. పెద్ద కేసు ఏం కాదు, చాలా చిన్న కేసు. ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలి, లోకేష్ పాదయాత్ర ఆపాలి. ఇప్పుడు చూడండి, ఆయన అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారి పాదయాత్ర ఆగిపోయింది. అలాగా పాదయాత్రని ఆపడానికి ప్లాన్ లో భాగమే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. పాదయాత్రకి అనూష్య స్పందన వస్తుంది. ఎక్కడ చూసినా జనం, తెలుగుదేశం సైకిల్ గుర్తు అంతా కూడా జనాల్లోకి ఈ పాదయాత్ర వల్ల లోకేష్ గారు తీసుకొని వెళ్తున్నారు, కష్టపడుతున్నారు. ఆయన సుమారు 1.5 సంవత్సరం వరకు పాదయాత్ర చేయడం అంటే సామాన్య విషయం కాదు. చాలా కష్టపడి తిరుగుతున్నాడు, పార్టీకి మంచి చూపు వస్తుంది. ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈ మిత్రపక్షాలతో బంధం ఏర్పడేటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ జనసేన ఒకటి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఆల్రెడీ జనసేన నాయకులు ఆ బిజీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఓకే సార్, జనసేన వారి పార్టీ కార్యక్రమాలు, వారి సమన్వయ కమిటీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్తారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు బెయిల్పై వస్తే మేము ఏం చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ దిశ నిర్దేశం చేస్తారు. వారు చెప్పిన ప్రకారం పెద్ద నాయకులు, చిన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో ఆయన చెప్పిన దీని ప్రకారం మేము అందరం కూడా ముందుకి నడుస్తాం. ఇక నుంచి చాలా ఊపు వస్తుంది. ఏదో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాం, ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన అరెస్ట్ చేయడం వల్లనే తెలుగుదేశానికి 50% ఊపు వచ్చింది. 50% ఉంది ఆల్రెడీ, మరొక 50% అయ్యి 100% అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుందామా వద్దా అని చాలా ఆలోచన చేశారు. ఈయన జైలుకు వెళ్ళడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి, అది సింపతి కోసమో మరి దేనికోసమో రాజకీయంగా, ఆయన వెంటనే కనీసం సీట్ల కోసం మాట్లాడలేదు, ఎన్ని సీట్లు ఇస్తారని మాట్లాడలేదు. మేము తెలుగుదేశంతో పొత్తు, తెలుగుదేశంతో కలిసి మేము ఎన్నికలకు వెళ్తాం అని ఆయన స్వయంగా మీ మీడియా ద్వారా రాజమండ్రిలో
ప్రకటించడం జరిగింది. దానివల్ల చంద్రబాబు నాయుడు అరెస్టు బాధ కలిగినా కానీ పార్టీకి అయితే మాత్రం మంచి ఇంపు వచ్చింది. ఢిల్లీ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు డిస్కషన్కి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎంత బేగ పొత్తు పెట్టుకుందాం, పొత్తు పెట్టుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక సీట్ రాదు. కాబట్టి తెలుగుదేశంతో జనసేన పొత్తుతో బీజేపీ వాళ్ళు కూడా ఎంత వేగంగా కలిసి వస్తుందంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పారు, 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలనేటువంటి మాట చెప్పారు. బీజేపీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా? బీజేపీ వాళ్ళు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు, మేము పొత్తుతోనే ఎన్నికలకి వెళ్తాం అని పెద్దలు చెప్పారు, పురంధేశ్వర్ గారు చెప్పారు. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అదే మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకూలంగా ఉన్నారు బీజేపీతో పొత్తుకి. అలాగే ఎలాగ జనసేన ఎలాగా ఉంది, ఈ మూడు కలిస్తే ఫుల్ బంపర్ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. క్యాడర్ ప్రిపేర్ అయ్యే స్థితిలో ఉందా క్యాడర్? తెలుగుదేశం పార్టీ క్యాడర్ దానికి ప్రిపేర్ అయినటువంటి పరిస్థితిలో ఉందా? ఎందుకంటే జనసేన ప్రిపేర్ ఉన్నారు సార్, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు సైకిల్కి గుద్దుదామా అని ఓటర్ మహాశైలు అంతా దేవుళ్ళు, ఓటర్ దేవుళ్ళు. డిసెంబర్లో మోడీ గారు కానీ జగన్ గారు కానీ డిసెంబర్లోనే ఎలక్షన్ వెళ్ళిపోదామనే ఐడియాతో ముందుకెళ్తున్నారు. అలాగనైతే ఇంకా సీట్లు ఎక్కువ వస్తాయండి డిసెంబర్లో కానైతే. మామూలు షెడ్యూల్ ప్రకారం అయితే కొంచెం తగ్గుతాయేమో కానీ నేను ఇంతకుముందే చెప్పాను, నేను 150 సీట్లు వస్తాయని. దానికి ఎక్కువే వస్తాయి కానీ తక్కువ వచ్చే పరిస్థితి అయితే లేదు. డిసెంబర్లో ఎలక్షన్స్ అంటే మోడీ గారు ప్రిపేర్ అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఒక టచ్లో ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎలక్షన్స్గా చూడాలి దీన్ని, లేదంటే మోడీ గారు జనసేన మాటల్ని మన్నించి మోడీ గారు చెప్పినట్టుగా బీజేపీ టీడీపీ జనసేన కాంబినేషన్లో వెళ్ళేటువంటి ఎన్నికలుగా చూడాలి రాబోయే? సార్ మనము చూస్తున్నాం జగన్ గారు సింగిల్గా వెళ్తాను, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, సింగిల్గా సింహంలా నేను ఎలక్షన్కి వెళ్తాను. పవన్ కళ్యాణ్కి దమ్ముందా, చంద్రబాబు నాయుడికి దమ్ముందా, మీరు సింగిల్గా రండి అని చెప్పి అయినే స్వయంగా మీడియాలో మాట్లాడుతున్నారు. అవన్నీ మనం చూస్తున్నాం. మరి అయినే స్వయంగా ప్రకటించినప్పుడు సింగిల్గా వెళ్తానని బీజేపీతో వైసీపీ కలుస్తుందని మాత్రం కాదు, ఆయన బీజేపీ సింగిల్గా చేయదు, గ్యారంటీగా ఈ కూటమిలో కలుస్తారు జనసేన తెలుగుదేశం. బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా? అంటే పవన్ కళ్యాణ్ కలిస్తేనే 150 అంటున్నారు, బీజేపీ కూడా కలిస్తే ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా? కలిస్తే ఇంకా 10 పెరుగుతాయండి. ఆ వాతావరణం ఉందా ఆంధ్రప్రదేశ్ లో 175 వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఏమి ఇచ్చారు? 2 ఎంపీ 3 ఎంపీ ఇస్తారు, ఎమ్మెల్యేలో 10 ఇస్తారు. కిందసారి బీజేపీతో పొత్తున్నప్పుడు అలాగే ఇచ్చారు, ఇద్దరు మంత్రులు అయ్యారు బీజేపీ నుంచి, మనం చూసాం కదా గవర్నమెంట్ లో. ఆ విధంగా వాళ్ళకి ఏవో 50 సీట్లు 60 సీట్లు బీజేపీకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎన్ని వచ్చు జనసేనకి ఎన్ని వచ్చు? జనసేన బీజేపీకి 10 సీట్లు ఇస్తే జనసేనకి ఎన్ని ఇస్తారని మీ అంచనా? మా ఐడియా ఒక 50-60 మధ్యలో ఇస్తారని అనుకుంటున్నాను సార్. 90 సీట్లు వస్తే చాలు మెజార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారు. 90 తీసేస్తే ఇంకా 85 ఉన్నాయి, ఈ 85ని పంచవచ్చు, 100 ఉంచుకుంటారు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు. 100 పోటీ చేస్తే ఇంకా 75 సీట్లు ఉన్నాయి, ఒక 40-50 జనసేనకి ఇచ్చారు అనుకుందాం, ఇంకా 20-25 ఉండిపోతున్నాయి. అవి బీజేపీలో కొంతమందికి ఇస్తారు. ఆ 100 సీట్లు జనసేన తీసుకోవాలా తెలుగుదేశం తీసుకోవాలా అనేది వాళ్ళిద్దరు కూర్చొని ఎవరికి ఎక్కడ బలం ఉందో చూసి పోటీ చేస్తారు. అంటే క్లారిటీ ఉందా మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఈ సీట్లకి పంపకాల పైన కానీ లేదా నియోజకవర్గాల ఎంపికల పైన కానీ ఏమైనా సమాచారం ఉందా సార్? ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆల్రెడీ వాళ్ళు సర్వే చేయించుకున్నారు, ఏ అభ్యర్థి గెలుస్తారనేది సర్వేలో తేలిపోయింది, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఎవరు ఏ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలుస్తారని ఆలోచనతో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఉంది 3 పార్టీల దగ్గర కూడా. కాబట్టి గెలిచే గుర్రానికే టికెట్ ఇస్తారు, ఓడిపోయిన గుర్రానికి టికెట్ ఇవ్వరు.
అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీ ఉంది ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందనే దాని మీద క్లారిటీ ఉంది సార్. ఇప్పుడు జగన్ ఈసారి కొట్టలేకపోతే జీవితంలో ఇప్పుడు కొట్టలేరు సార్ ఎవరన్నా. చంద్రబాబు నాయుడు కూడా నేనైతే లాస్ట్ ఇదే అనుకుంటున్నాను ఆయనకి, ఎందుకంటే వయసు రీత్యా 75-76 సంవత్సరాలు వచ్చాయి. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే 80 దాటిపోతాయి. నెక్స్ట్ టైము ఫ్యూచర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కొంత సార్. ఈసారికి లేకపోయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వకపోయినా మంచి పొజిషన్ లో పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే సెకండ్ అయినా ఉంటాడు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్. ఈ పరిస్థితుల్లో 3 పార్టీలు కలిస్తే 160 సీట్లు గ్యారంటీగా వస్తాయండి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని జనసేనని మరింత దగ్గరకు తీసుకొచ్చింది వైసీపీ అనేటువంటి మాటని శ్రీరామ్ గారు వ్యక్తపరుస్తున్నారు. అలానే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక స్పష్టత ఉంది. ఆల్రెడీ 3 పార్టీలకి ఎక్కడ ఏ పార్టీకి బలం ఉందనేటువంటి అంశం పైన కొన్ని సర్వేలు కూడా నివేదికలు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 160 సీట్లు గెలవడం ఖాయమని శ్రీరామ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.